నమస్తే అండి ఈరోజు వీడియోలో టమాటా ఎరగడ్డ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ముందుగా నాలుగు ఎరగడ్డలు రెండు టమాటాలు తీసుకుని తరిగి పక్కన పెట్టుకోవాలి కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఒక ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకుని బాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేసుకోవచ్చు దీనికి తిరగమాత వేయకుండా కూడా ఇదే విధంగా ఇడ్లీ దోశల్లోకి తినచ్చు తిరగమాత వేస్తే ఇంకా బాగుంటుంది స్టవ్ పై బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి తిరుగుమాతని వేయించుకోవాలి తిరుగుమాత వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కారం వేసుకుని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ కారాన్ని వేయించుకోవాలి ఈ కారం ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది అలాగే దోశ పైన ఈ కారం పూసుకుని కారం దోశ కూడా చేసుకోవచ్చు తిరగమాత వేయకుండా కూడా ఈ కారాన్ని తీసుకోవచ్చు కొంతమందికి అది పచ్చివాసనలా అనిపిస్తుంది అలా నచ్చని వాళ్ళు ఈ విధంగా తిరగమాత వేసుకుని ఒక మూడు నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించుకొని చేసుకోవచ్చు